ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే S-400 క్షిపణుల సరఫరా ప్రక్రియను రష్యా ప్రారంభించింది. అనుకున్న ప్రకారమే భారత్ కు S-400 క్షిపణుల్ని సరఫరా చేసే ప్రక్రియ ప్రారంభమైందని రష్యా వెల్లడించింది. సుదూర లక్ష్యాలను ఛేదించడంలో గగనతలం నుంచి వచ్చే ముప్పిని ఎదుర్కోవడంలో S-400 క్షిపణులు మన దేశానికి అండగా నిలవనున్నాయి. మొదటి క్షిపణిని చైనాతో సంక్షోభం నెలకొని ఉన్న లడాక్ సెక్టార్లో మోహరించాలని భారత్ వాయుసేన భావించినట్టు తెలుస్తుంది. మరోవైపు చైనా పాకిస్తాన్ల నుంచి ఏకకాలంలో వచ్చే ముప్పుని ఎదుర్కోవడానికి వీలుగా పశ్చిమ ప్రాంతంలో ఈ క్షిపణుల్ని మోహరించే ఉద్దేశంలో కేంద్రం ఉన్నట్టుగా రక్షణ శాఖలోని కొందరు అధికారులు చెబుతున్నారు. 2018లో 35,000 కోట్లతో 5S-400 క్షిపణుల కొనుగోలుకు రష్యాతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. సముద్రం గగనతలం మీదుగా ఈ క్షిపణులు అందజేయనున్నారు. ఈ ఏడాది చివరి నాటికి మొత్తం 5 క్షిపణులు భారత్ కు చేరనున్నాయి. ఇప్పటికే ఈ క్షిపణుల వినియోగంపై భారత వైమానిక దళం అధికారులకు శిక్షణ కూడా పూర్తయింది.